Lakshmana Sir, Gangarasu. Now I am going to explain 2.4 exercise insets. Meeru video chuse mundu kottaga ippude chuse panaithe subscribe cheyadam marchipovaddu. Mee subject baagunte comment raayandi, like cheyandi. Okay na? Subscribe, like, comment. Moodu gurthu pettukondi. Kottaga chuse vaallu subscribe cheyandi. Paata vaallu aithe okkalu subscribe cheyabothe ippudu ana cheyandi. Okay na? Thank you. So, question 2.4 first one. State which of the following sets are empty and which are not. Ichchina vaatilo empty set levi, non empty set levi. Ani manam adugutunnaru. Avi entante first one. This set of lines passing through a given point. Oka point gunda ఎన్ని లైన్స్ వెళ్తాయి సెట్ ఆఫ్ లైన్స్ లైన్స్ వెళ్తున్నాయి ఒక పాయింట్ గుండా లైన్స్ వెళ్తున్నాయి అది సెట్ ఇది ఎంప్టీనా కాదా అని అడుగుతున్నాను ఎంప్టీ సెట్టా కాదా అని అడుగుతున్నాను ఒక పాయింట్ గుండా ఎన్ని లైన్స్ వెళ్తాయి మనకి ఆల్్రెడీ యు నో వెరీ వెల్ త్రో వన్ పాయింట్ వి కెన్ డ్రా ఇన్ఫినిటీ లైన్స్ ఒక పాయింట్ గుండా ఇన్ఫినిటీ లైన్స్ డ్రా చేయొచ్చు కాబట్టి దీని ఏమంటారు एमटी सैट अटारा सैटे इंफिनिटी लैं रे चाल काबी इधमटी सैट काबी नाट एमटी सैट बिकाज वी कैन ड्रा infinite lines through one point oka point kuda infinite line branches kabatti identidi not empty set second one set of odd natural numbers divisible by 2 odd natural numbers ఆడ్ నేచురల్ నంబర్స్ అంటే మనకు తెలుసు 1 3 5 7 9 7 సో ఇవన్నీ డివిజిబుల్ 2 తో డివిజిబుల్ అవి అయ్యే నంబర్స్ రాయమంటున్నారు ఇవన్నీ 2 తో డివిజిబుల్ అవుతాయి ఆడ్ నేచురల్ నంబర్స్ 2 తో ఎట్లా డివిజిబుల్ అవుతాయి ఆ ఈవే ఒక నంబర్ రాసామంటే ఏదర్ ఇట్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్ ఈవెన్ అంటే 2 తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ని ఈవెన్ నంబర్స్ అంటారు అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 ఇంకో మాటలో చెప్పాలి అంటే ఆడ్ నంబర్స్ అంటే ఇవి కానివి బ్యాలెన్స్ అన్ని ఆడ్ నంబర్స్ ఏ నేచురల్ నంబర్స్ లో మీకు తెలుసు నేచురల్ నంబర్స్ అంటే ఏంటో 1, 2, 3, 4, సో ఆన్ 2 తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ని ఈవెన్ నంబర్స్ అంటారు బ్యాలెన్స్ వి ఆడ్ నంబర్స్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి 2 తో డివిజిబుల్ కానివి ఆడ్ నంబర్స్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి సెట్ ఆఫ్ ఆడ్ నేచురల్ నంబర్స్ డివిజిబుల్ బై 2 2 తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నంబర్స్ చెప్పాలట ఆడ్ నేచురల్ నంబర్స్ ఆడ్ నంబర్స్ అంటేనే 2 తో డివిజిబుల్ కావు ఇంకా మనం ఏం రాస్తా నంబర్లు ఆ సెట్ అటువంటి నంబర్స్ ఎక్కడ ఉంటాయి మన దగ్గర ఉండవు ఆడ్ నంబర్ అంటేనే 2 తో డివిజిబుల్ కాని నంబర్స్ ని ఆడ్ నంబర్స్ అంటారు ఓకేనా కాబట్టి ఎంప్టీ సెట్ empty set because odd natural numbers not divisible by 2 odd natural numbers 2 to divisible kaavu नेक्स्ट वन x such that x is a natural number x less than 5 and x greater than 7 x అనేది నేచురల్ నంబర్ ట less than 5 ఉండాలట greater than 7 ఇది less than సింబల్ అంటే x వాల్యూ 5 కంటే less ఉండాలి ఇదే x 5 కంటే greater ఉండాలి వాటి ఆ విధంగా రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసేట్టుగా మనం సెట్ రాయాలి మనం నేచురల్ నంబర్స్ నంబర్ లైన్ డ్రా చేస్తున్నాము
నేచురల్ నెంబర్ అన్నమాట స్టార్టింగ్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 సో ఆన్ లెస్ దన్ 5 అన్నారు లెస్ దన్ 5 అంటే 5 అనుకునే నెంబర్ ఇది అంటే ఈ సైడ్ నంబర్స్ రాయాలి లెస్ దన్ 5 అంటే 4 3 2 1 వి హావ్ టు రైట్ అంతే కదా లెస్ దన్ 5 అంటే కండిషన్ అది గ్రేటర్ దన్ 7 అంటే 7 అంటే గ్రేటర్ అంటే ఈ సైడ్ నంబర్స్ అంటే 8 9 10 లే సో ఈ రెండింటి కాంబినేషన్ కుదురుతుందా x is a natural number condition ante 5 ante less undali 7 ante ekku undali rendu combination manaki etta set avutundi 5 ante takku ante 4 3 2 1 7 ante ekku ante 8 9 10 11 ee rendu combination numbers dorakatle ee numbers madhya middle lo unnai kabatti dee set ne antaru empty set we cannot write numbers we cannot write numbers x less than 5 and x greater than 7 so fourth one x is a common point to any two parallel lines x అనేది common point అంటే common అంటే రెండిటికి చెందుతుంది ఏ రెండిటికి to any two parallel lines రెండు parallel lines కి x అనేది common point parallel line definition ఏంటంటే the lines will not at anywhere ఎక్కడ ఆ lines intersect కావు కానటువంటి లైన్స్ నే పారలల్ లైన్స్ అంటాం ఇంకా ఆ లైన్స్ కి కామన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇంటర్సెక్ట్ అయితే కదా కామన్ పాయింట్ ఉండేది ఇప్పుడు ఒక లైన్ ఇట్లా ఉంది సెకండ్ లైన్ ఇట్లా ఉంది ఇంటర్సెక్ట్ అయ్యింది సో దిస్ ఇస్ కామన్ పాయింట్ ఫర్ దిస్ ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది ఇదే పాయింట్ ఈ లైన్ మీద కూడా ఉంది అప్పుడు ఈ పాయింట్ ని కామన్ పాయింట్ అంటారు ఇది ఇంటర్సెక్ట్ అయినా కాబట్టి మరి పారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ కావు మరి కామన్ పాయింట్ ఉండదు కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అంటే కామన్ పాయింట్ లేదు ఆన్సర్ లేదు ఆన్సర్ లేదంటే అర్థం ఏంటి ఎంప్టీ సెట్ బికాజ్ రీజన్ పారలల్ లైన్స్ విల్ నాట్ ఇంటర్సెక్ట్ parallel lines intersect kaavu set of even prime numbers set raayalta even prime numbers set raayagalava prime numbers ante telusu a table lo nu leni divisible kaani number ni prime number antaru andulo even prime number annaru so starting number is 2 2 anedi prime numbers lo starting number 1 prime number kaadu next number em annundante 2 2 anedi prime number e తెలుసు మనకి 2 ఈవెన్ నంబర్ అని 2 ఈవెన్ నంబర్ మనకు తెలుసు కాబట్టి దీనికి ఆన్సర్ ఉందా లేదా ఎంప్టీనా నాన్ ఎంప్టీనా సో దీనికి ఆన్సర్ ఉంది నాట్ ఎంప్టీ సెట్ బికాజ్ ఈవెన్ ప్రైమ్ number is even prime number edi 2 undi kabatti adu empty set kaadu okay na second question state whether the following sets are finite or infinite ippudu ee kinda unna sets finite set a infinite set a ante limited set a unlimited set a cheppali ఫినైట్ అంటే ఎండింగ్ నెంబర్ చెప్పగలిగితే దట్ ఇస్ కాల్డ్ ఫినైట్ సెట్ ఎండింగ్ నెంబర్ చెప్పలేకపోతే ఇన్ఫినైట్ సెట్ ఓకేనా ఫస్ట్ వన్ ది సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ సెట్ ఆఫ్ మంత్స్ నెలలు ఎక్కడ ఇన్ ఏ ఇయర్ ఇయర్లో నెలలు చెప్పలేము మనం ఎండింగ్ పాయింట్ చెప్పలేమా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ డిసెంబర్ ఎండింగ్ పాయింట్ ఉంది డిసెంబర్ డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి కాబట్టి దీని ఏ సెట్ అంటారు ఫినైట్ సెట్ అంటారు ఫినైట్
set because ఇక్కడ రీజన్ ఏం అడగలేదు మనం చెప్తున్నాం బికాజ్ ది మంత్స్ ఇన్ ఇయర్ ఆర్ లిమిటెడ్ మంత్స్ ఇయర్లో మంత్స్ లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి ఇది అంటే లిమిటెడ్ అంటే ఎండింగ్ పాయింట్ చెప్పగలిగాం కాబట్టి 1, 2, 3 సో వన్ సో 19 and 100 ఇక్కడ 100 ఎండింగ్ పాయింట్ చెప్పగలిగాం కాబట్టి ఇది కూడా ఫినైట్ సెట్ సో సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 99 స్మాలర్ దాన్ కండిషన్ చెప్పేశారు 99 కంటే తక్కువ ఉండాలట చాలా ఉన్నాయి 99 కంటే తక్కువ అంటే ఇంకా ఎబో నెంబర్ చెప్పాల్సిన పని లేదు సో ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఫినైట్ సెట్ ఫినైట్ set because last number is there this set of letters in english alphabets english alphabets la letters ending letter unda leda z a b c d e f g h a z is ending letter kaabatti this is also finite set so this set of lines that can be drawn parallel to the x axis set of lines that can be drawn parallel to x axis x axis idi deeniki parallel ga lines draw chesanta how many lines we can draw parallel to x axis adi limited kaadu unlimited ante infinite set we can draw infinite lines parallel to x axis this set of numbers which are multiples of 5 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 టేబుల్ చెప్తాం అంటే 5 ones are 5, 10, 15, 20, 25 లైక్ దిస్ గోయింగ్ ఆన్ ఎండింగ్ ఉండదు మన టేబుల్లో 5 టెన్స్ ఆర్ 50 అనే ఎండింగ్ ఉంటుంది అట్లా ఎండింగ్ ఉండదు పోతూనే ఉంటుంది సో దేర్ ఇస్ నో ఎండింగ్ కాబట్టి ఇన్ఫినైట్ సెట్ so this set of circles passing through the origin gunda pass ayye circles origin idu axis idi idu origin ee origin gunda pass circles pass avalata one circle two circle three circle four circle five circle six we can draw so many circles passing through one point ఒక పాయింట్ గుండా ఎన్ని సర్కిల్స్ అయినా డ్రా చేయొచ్చు అది ఆరిజిన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఓకేనా కాబట్టి ఇన్ఫినైట్ సెట్ బికాస్ వీ కెన్ డ్రా ఇన్ఫినైట్ circles passing through origin gunda manam chaala circles draw cheyochu so ee question toti ee chapter complete ayindi meer ekkuva venn diagram ni drushti pettandi meetho avanni bits lo vastayi examples kuda konni unnayi అవి నేను చెప్పలేదు మీకు అని డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ చాప్టర్ ఈజీ స్కోరింగ్ ఆల్మోస్ట్ 7 to 8 marks ఇంచుమించు గ్యారంటీ ఈ చాప్టర్ నుంచి సో మనం పాస్ అవ్వాలి అంటే ఐ థింక్ సో 27 marks కావాలి ఈ 27, 28 marks ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 8 marks అంటే 1/4 marks 1/4 కూడా కాదు 1/3 1/4 అనుకోండి కాసేపు
అంటే ఇటువంటి ఒక నాలుగు ఐదు క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా మీరు చాప్టర్స్ ప్లాన్ చేస్తే వి కెన్ పాస్ వెరీ ఈజీలీ. ఎవరైతే మ్యాథ్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం. కానీ మీరు అన్ని వీడియోస్ జాగ్రత్తగా చూడండి. 99% బాగా అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.